సంభాజీ బ్యాండ్ మ్యారేజ్ బ్యాండ్ సినిమా గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ గా సినిమాకి 5 మినిట్స్ స్లోగా వెళ్ళాను, అంటే లేట్ గా వెళ్ళాను. ఓడమ్మ అప్పుడే స్టార్ట్ అయిపోయింది, అయిందో ఏంటో ఫస్ట్ 5 మినిట్స్. పక్కన వాళ్ళు లేరు, ఆ మూల కూర్చున్నాడు అడుగుదామంటే ఎప్పుడు ఇదో టైప్ అవుతుంది. సో సినిమా గురించి మాట్లాడాలంటే, లైక్ ఈ స్టోరీ ఆల్రెడీ మనకి చాలాసార్లు, అంటే కలర్ ఫోటో అని ఉప్పుని అని అలా చాలా సేమ్ అదే స్టోరీ ప్లాట్. కాకపోతే దీన్ని ప్రజెన్స్, అంటే సినిమా దీన్ని క్యారెక్టరైజేషన్ ప్రజెన్స్ చాలా అంటే కొత్తగా చూపించారు. సో డైరెక్టర్కి ఒక డెబ్యూ ఫిలిం లాగా కాకుండా ఒక లైక్ ప్రజెన్స్ బాగుందన్నమాట. సో అదొకటి, అండ్ మెయిన్గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే హీరో యాక్టింగ్. డ్యాన్స్ రోల్ నేర్చుకున్నాడు మనాడు. లైక్ సుహాస్ గారు యాక్టింగ్ అండ్ హీరోయిన్ యాక్టింగ్, అండ్ మెయిన్గా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఉంది కదా, ఆవిడ సీన్స్ అయితే మాత్రం లైక్ కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈక్వల్గా అంటే లైక్ సుహాస్ గారికి ఈక్వల్ రోల్ ఇచ్చినట్టు అనిపించింది, ఇద్దరు ఎక్కడ తగ్గలేదన్నమాట రోల్స్ అలా పెర్ఫామ్ చేశారు. అండ్ లైక్ ఇంకో క్యారెక్టర్ క్యాశవ క్యారెక్టర్, అదే లైక్ పుష్పలో క్యాశవ క్యారెక్టర్ ఉంటుంది కదా, సో ఇందులో మూవీ హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. సో ఆయన కూడా లైక్ పుష్పలో తనకి యాక్టింగ్ చేసేంత స్కోప్, అంటే మంచి క్యారెక్టర్ ఉన్న యాక్టింగ్ చేసేంత స్కోప్ లేదు, కాకపోతే ఇందులోనైతే ఆయన యాక్టింగ్ జీవించారనమాట. అది ఇది ఇది మరి ఇది యాక్షన్ అంటే ఇది కావాల్సింది. సో నార్మల్గా చేయలేదు, ఆయన ఉన్న సీన్స్ కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది అనమాట. ఆయనతో ఉన్న సీన్స్ చాలా బాగా పండించారు, ఆయన ఎక్స్ప్రెషన్స్తో కానీ ఆ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చారు, వర్కౌట్ అయ్యింది ఆయన క్యారెక్టర్. అండ్ ఇంకోటి విలన్ క్యారెక్టర్ అనమాట, విలన్ విలన్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ఉంటాయి, అంటే అంటే పెర్ఫార్మెన్స్ ఇద్దరు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు, అంటే వాళ్ళ ఎక్స్పెషల్లీ వాళ్ళ తమ్ముడు అంటే విలన్ బ్రదర్ క్యారెక్టర్ ఎవరు చేశారు కానీ ఆయన స్లాంగ్ ఉంటుంది అనమాట. సో అక్కడ నేటివ్ లైక్ గోదావరి స్లాంగ్ ఉండి సో కొంచెం రిలేటబుల్గా అంటే కొంచెం బాగుంటుంది, ఫ్లోలో బాగా వస్తుంటుంది. అండ్ విలన్ కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారనమాట, అంటే కొత్త విలన్ కింద మనకి ఇంట్రడ్యూస్ అయినట్టు అంటే బాగుంది. ఒక యాక్టింగ్ వరకు లైక్ పెర్ఫార్మెన్స్ అంతా ఆయన రోల్కి తగ్గట్టు అంతా ఆయన న్యాయం చేశారనమాట. అండ్ ఇంకోటి డిఓపి అండ్ మ్యూజిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే డిఓపి బాగా ఇచ్చారు, కొన్ని కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట, మంచి కెమెరా యాంగిల్స్ కెమెరా షార్ట్స్ అయితే డిఓపి అందించారు. అండ్ బీజిఎం కూడా ఫస్ట్ హాఫ్లో బీజిఎం లైక్ మంచి బీజిఎం ఇచ్చారు, అండ్ అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న నార్మల్గా అనిపించినా కొన్ని బీజిఎంస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ ఒక 2-3 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో సెకండ్ హాఫ్ ఎమోషనల్ సాంగ్స్ కొంచెం నార్మల్గా అనిపించినా మూవీలో అయితే ఆ సీన్తో పాటు మనకి ఫ్లో అయిపోతుంటే, సో బీజిఎం కూడా లైక్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారనమాట. సో ఈ స్టోరీ గురించి పెద్దగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే స్టోరీ నార్మల్ స్టోరీ, కాకపోతే దీని ప్రజెన్స్ బాగుందనమాట, చూపించే విధానం బాగుంది. అండ్ స్టోరీలో అక్కడక్కడ చిన్న లైక్ హై అండ్ లోస్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగా వెళ్ళినా నరేషన్, సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అక్కడక్కడ స్లో అనిపిస్తుంది సీన్స్కి. అండ్ మెయిన్గా ఇంకోటి కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, లైక్ హీరోయిన్ లవ్ సీక్వెన్సెస్ ఉంటాయి, లైక్ హీరోయిన్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో చేయించే ఆ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. అది వాళ్ళ వాళ్ళు బాగా చేశారు పెర్ఫార్మెన్స్ కానీ, ఎందుకంటే వాళ్ళతో సీన్స్ బాగున్నాయి, లైక్ తక్కువ సేపు అయినా వాళ్ళని బాగా యూజ్ చేసుకున్నారు. సో ఆ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కామెడీ కూడా డైలాగ్స్, మెయిన్గా కామెడీ డైలాగ్స్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ డైలాగ్స్ కానీ ఏదైనా లైక్ ఇది క్యాస్ట్ సిస్టమ్ కదా, నువ్వు పెద్ద నేను చిన్న అను ఆ టైప్ డైలాగ్స్ కానీ లైక్ సరైన డైలాగ్స్ ఉన్నాయి, చాలా మంచి డైలాగ్స్ రాశారనమాట ఎవరు రాశారు కానీ. అండ్ మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అందరూ బాగా చేశారు.
క్లైమాక్స్ కూడా ఇప్పటికొచ్చి ఇలాంటి క్లైమాక్స్ ఇంతకుముందు పెద్దగా ఎక్కువ ఏ సినిమాల్లో చూడలేదన్నమాట. అంటే కొత్తగా రాశారు క్లైమాక్స్, కొంచెం బాగా ట్రై చేసి అంటే బాగానే వర్కౌట్ అయ్యింది అనిపించింది క్లైమాక్స్. అండ్ చిన్న ఫన్ ఉన్నా అండ్ అలా స్టాప్ చేస్తారు అంతేనా, అయిపోయిందా? అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది అలా ఆపడం నచ్చుండకపోవచ్చు, కానీ క్లైమాక్స్ అయితే కొత్తగా ఉందన్నమాట. సో నరేషన్ అయితే బాగా చూపించారు, బాగా చేశారు కూడా. అండ్ స్టోరీలో చిన్న ప్లస్ మైనస్ అంటే స్టోరీ ఇంకా బాగా చేసుకోవచ్చు. అండ్ ఒక విలేజ్లో థీమ్ మన లైక్ ఎర్లీ 2000s ఆ టైంలో ఉన్న థీమ్ తీసుకురావడం కూడా చాలా బాగా చూపించారు అన్నమాట. అట్మాస్ఫియర్ని కంప్లీట్గా విలేజ్లోకే మనం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ హీరో సుహాస్ గారు కూడా గట్స్కి మించి చేశారు, అంటే గట్స్తో చేసినట్టు అనిపించింది క్యారెక్టర్. ఎందుకంటే ఆ గుండు కొట్టించుకునే సీన్ అది కూడా చాలా న్యాచురల్గా వచ్చింది. అండ్ హీరో పెర్ఫార్మెన్స్ ఎమోషనల్ టైప్, అక్కడ సుహాస్ గారు చేసిన పెర్ఫార్మెన్స్ అయితే లైక్ తన ఇంకా 1000% ఇచ్చారనిపించింది. ఇంతకుముందు చేసిన సినిమాలు అన్నిటికన్నా ఇందులో యాక్టింగ్ చాలా మొత్తం తనలో ఉన్నదంతా రివీల్ అయిపోయినట్టు అనిపించింది. అంటే రంగస్థానంలో లైక్ రామ్ చరణ్ గారు ఎలా అయితే రివీల్ అలా అనిపించింది అనమాట. ఒక మంచి యాక్టర్ అవుతారు, అంటే నెక్స్ట్ ఒక మంచి మాస్ ఓరియంటెడ్ యాక్షన్ ఓరియంటెడ్ అలాంటి ఫిలిమ్స్ కానీ నెక్స్ట్ ఇలాంటి లైక్ ఈ టైప్ లైక్ అండర్ క్యాస్ట్ ఇలాంటి కాకుండా మంచి మాస్ అలాంటి సినిమా మంచి స్టోరీ ఏదైనా ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో హీరోయిన్ కూడా లైక్ డెబ్యూ ఫిల్మ్ అన్నట్లేదు హీరోయిన్ పెర్ఫార్మెన్స్. చూడడానికి లైక్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తోని లైక్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న లవ్ సీన్స్ కానీ అండ్ మెయిన్లీ బ్రేకప్ సీన్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనం కొంచెం కనెక్ట్ అవుతాం అనమాట. అండ్ ఊర్లో ఉండేవాళ్ళు కనెక్ట్ అవుతారు, మెయిన్గా విలేజెస్లో ఉండేవాళ్ళు కొంచెం రిలేటబుల్ అవుతారు ఈ స్టోరీకి. ఒక మంచి మూవీ అయితే అయితే చూసా అనిపించింది. నేను అయితే సాటిస్ఫై అయ్యాను మూవీలో. అండ్ కొన్ని సీన్స్ అయితే నేను ఎంజాయ్ చేశాను, కొంచెం బాగా ఎంజాయ్ చేశాను. అండ్ పోలీస్ స్టేషన్ సీన్ అయితే అసలు బుర్ర పాడైపోయింది. ఓడియమ్మ తన్ని తప్పేది ఒక్కసారే ఒడియమ్మ ఆహా మామూలుగా లేదు, అస్సలు తగ్గట్లేదు అసలు ఎక్కడ అది మామూలుగా లేదు పర్ఫార్మెన్స్ ఈ సినిమా లైక్ మామూలుగా చేయలేదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ సీన్ అనమాట అది. ఆవిడ దగ్గర నుంచి ఆ టైప్ పెర్ఫార్మెన్స్ మనం ఇంతకుముందు చూడలేదు. అంతా ఒక విలేజ్ గర్ల్ ఆ టైప్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడుతో ఇంకా మారిపోద్దేమో ఆవిడది, మంచి క్యారెక్టర్స్ రావాలి ఆవిడకి. సో ఆవిడ దాంట్లో కూడా మంచి స్కోప్ యాక్టింగ్ని బయటకు తీశారనమాట స్కిల్స్ని. సో ఇదనమాట నాకు అనిపించింది ఈ మూవీ చూసాక నాకు ఇది నా రియాక్షన్. సో మీరు కూడా ఈ మూవీ చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.